ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన మీద అభిమానం చూపించే జనం అందరూ మనల్ని సీతారాములతో పోల్చారు. ఈ సీతారాముణ్ణి ఎప్పుడు గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది, కాని అవమానంతో తల దించుకునేలా చేయదు బావా. నన్ను పరాయాడడానికి తాకట్టు పెట్టేశావు, అది తలెత్తుకోవడం ఎలా అవుతుందవని. మన ప్రేమకి ఇలాంటి గుర్తులు చాలా ఉన్నాయవని. ఇకపై ఇలాంటి జ్ఞాపకాలతో నన్ను బతికేమంటావా? అంత శక్తి నాకు లేదు, కలలో కూడా భరించలేను. కళ్ళు తెరిస్తే చెదిరిపోయే కలలు కన్నా కనువిప్పుని కలిగించే వాస్తవమే మిన్నా. మనం ఎవరికి అన్యాయం చేశామని మనకిన్ని కష్టాలు. నిత్యం పూజలు చేసే పూజారికి కష్టాలున్నాయి, అంత మాత్రాన పూజలు చేయడం అన్యాయమా? పాఠాలు బోధించే గురువుకి కష్టాలున్నాయి, అందుకని పిల్లల భవిష్యత్తుకి పునాది వేయడం అన్యాయమా? కష్టాలు లేని మనుషులని, కన్నీళ్లు లేని ఇల్లులని ఎవరైనా చూడగలరా బావా? నిన్ను వదులుకోవడం నాకు బాధగానే ఉందని చెప్పాను కదా బావా, కానీ పరిస్థితులకి తలవంచక తప్పడం లేదు. నువ్వెన్నైనా చెప్పు, నేనైతే వెంటనే సిరిపురం వెళ్ళి అలేఖ్యను కలిసి మాట్లాడతాను. ఈ జీవితం, ఈ జన్మ నా అవనికే అంకితమని చెప్పొస్తాను. నేనింతకంటే ఎక్కువే చెప్పాను బావా. రుద్రానికి బాగా బుద్ధి చెప్పొస్తాను. రుద్రాని బుద్ధి మంచిదయ్యుంటే కూతురు జీవితం ఎప్పుడో చక్కదిద్దేది. నేను వెళ్తాను. సాక్షిగా ఏడడుగులు వేసినప్పుడు నువ్వు నా చేతిని ఇలాగే పట్టుకున్నావు, నా చేయిని నూరేళ్లు వదలనని మాటిచ్చావు. ఇప్పుడు ఎలా వదిలిపెట్టమని అంటున్నావు? ఎందుకు మాట తప్పుతున్నావు? కుటుంబం కోసం మాటని తప్పక తప్పడం లేదు బావా. అత్త ప్రాణం కోసం నా ప్రాణానికి ప్రాణమైనా నిన్ను వదలుకోక మరో దారి కనిపించడం లేదు. కానీ నీ పరిచయం, నీ ప్రేమ నిన్ను చచ్చిపోయినా మర్చిపోలేను. చితిలో నేను కాలిపోతాను గాని అవి కాలిపోవు, అవి నిత్యం బ్రతికే ఉంటాయి. దూరం అయితే హిందూ వివాహ ధర్మంలో భార్యాభర్తల బంధం అన్న మాటకి విలువే ఉండదామని. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాకూడదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.